యెర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 19వ వచనంలో నుండి ఒక వాక్యాన్ని ఒక వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. యెర్మీయా గ్రంథం 32వ అధ్యాయము 19వ వచనం. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధరా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో మరి ఒకసారి ప్రభా నీ పాదాల చెంతకు మేము వస్తున్నామయ్యా. మాకు కావలసినవన్నీ నీ దగ్గర మాకు దొరుకుతాయి కనుక స్తోత్రాలు. మా జీవితాలలో మీరు మాకు చాలిన దేవుడో కనుక వందనాలు. నీ గ్రంథం నుండి చదువుకున్న లేఖన భాగాన్ని మేము ధ్యానం చేసుకోబోతుండగా నాతో మాతో మీరే మాట్లాడండి, మహిమను పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యెర్మీయా గ్రంథము 32వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగము. యెర్మీయా గ్రంథం నిజానికి చెప్పాలంటే ఇది ప్రవచన గ్రంథము. ఇట్స్ ఎ బుక్ ఆఫ్ ప్రొఫెసీ. బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రవచన గ్రంథాలు ఉన్నాయి. అంటే దేవుడు తన ప్రవక్తలను ప్రేరేపించి, యెర్మీయా అనే ప్రవక్తను ప్రేరేపించి పలికించిన మాటలు ఇవి. సో ఆత్మపూర్ణుడుగా యెర్మీయా అనే దైవజనుడు వ్రాసిన లేక పలికిన ప్రవచనము ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం. ఇప్పుడు చదువుకున్న వచనంలో దేవుడు ఎలాంటి వాడు, ఆయన స్వభావం ఎలాంటిది, ఆయన చేసే క్రియలు ఎలా ఉంటాయో చాలా స్పష్టంగా ఈ వచనంలో మనం చూస్తున్నాము. ఇంకొకసారి చదువుకుందాం. ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు. ఆలోచన విషయంలో గొప్పవాడు, గ్రేట్ ఇన్ కౌన్సిల్. ఈ రోజుల్లో కౌన్సిలింగ్ సెంటర్లు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. సైకాలజిస్టులకు చాలా డిమాండ్ వచ్చేసింది. ఎందుకంటే మనుషులు భౌతిక సంబంధంగా శరీరానికి వస్తున్న రుగ్మతలతో ఎంతమంది బాధపడుతున్నారో మానసిక వ్యాధులతో కూడా అంతేమంది బాధపడుతున్నారండి. చాలామంది సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారు ఉన్నారు. రాత్రి అయితే నిద్ర పట్టని పరిస్థితిలో చాలా స్ట్రగుల్ అవుతున్న వారు, ఒక స్లీపింగ్ పిల్ వేసుకుంటే కానీ నిద్ర పట్టని పరిస్థితి, మానసికంగా చేసిన పనే మళ్ళీ చేయడం, లేకపోతే జరగనివి ఎప్పటికీ మరి ఊహించుకొని అవేదో జరగబోతుందేమో, ఏదో కీడైపోతుందేమో, అదైపోతుందేమో, ఇదైపోతుందేమో అని మాటి మాటికి నెగటివ్ థాట్స్తో బాధపడుతూ చాలామంది సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటే అలాంటి వారందరినీ కౌన్సిలింగ్ సెంటర్స్కు తీసుకొని వెళ్ళి కుటుంబీకులు వీరికి ఒక మంచి కౌన్సిలింగ్ ఇప్పించాలి, లేకపోతే అవసరమైతే కొన్ని టాబ్లెట్స్ కూడా వాడి ఏదో ఒక విధంగా వారున్న సైకలాజికల్ ప్రాబ్లం నుండి, డిజార్డర్ నుంచి వారిని బయటకు తీసుకురావాలని కుటుంబీకులు ప్రయాసపడుతుంటారు. కానీ వాక్యం సెలవిస్తుంది, ద బెస్ట్ కౌన్సిల్, చక్కని ఆలోచన, అద్భుతమైన ఆలోచన మనకి ఇవ్వగలిగేది ఎవరు అని ఆలోచిస్తే దేవుడే. ఆయన ఆలోచన విషయములో గొప్పవాడు. కొన్నిసార్లు మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆలోచన ఎవరిని అడిగితే బాగుంటుందండి, నాకు మంచి ఆలోచన ఎవరు ఇవ్వగలరు. కొన్నిసార్లు మనకి ఎవరి మీదన్నా ఆధారపడడం ఇష్టం ఉంటుంది. ఎవరైనా ఒకరిని సలహా అడిగితే బాగుండు, ఎవరి గైడెన్స్ అన్నా తీసుకుంటే బాగుండు. నిజమే, కొన్నిసార్లు మనంతట మనమే ఆలోచించుకొని మనకు అనిపించింది మనం చేసేయడం వల్ల కొన్నిసార్లు పొరపాట్లు చేస్తాం. పెద్దల యొక్క ఆలోచన తీసుకోవడం మంచిది, దైవజనుల యొక్క ఆలోచన తీసుకోవడం మంచిది, నీ యొక్క శ్రేయస్సును కోరిన వారి ఆలోచన తీసుకోవడం మంచిది. ఎందుకంటే అనేక మంది ఆలోచనల కర్తలు ఉండడము మంచిది, శ్రేయస్కరం అని వాక్యం సెలవిస్తుంది. అయితే బెస్ట్ ఆలోచన ఎవరిస్తారు మనకు? హూ కెన్ గివ్ ద బెస్ట్ కౌన్సిల్, హూ కెన్ గివ్ ద బెస్ట్ గైడెన్స్? ఏ విషయంలో అయినా సరే, ఈ లోక సంబంధం ఒకవేళ పెద్దలను జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఏదైనా సలహాలు అడిగితే బాగా చెప్తారు. కానీ సబ్జెక్ట్ మ్యాటర్ తీసుకెళ్ళి అడిగితే వాళ్ళు అంటారు, ఈ సబ్జెక్టులన్నీ మేము చదువుకున్నప్పుడు లేవు బాబు, సో దీని గురించి నాకు అవగాహన లేదు, నాకు అవగాహన ఉన్న విషయాల్లో నన్ను ఆలోచన అడిగితే నేను బాగా చెప్తాను అని కొంతమంది అనొచ్చేము. కొంతమందికి కొన్ని విషయాల్లోనే ఒక చక్కని ప్రవేశం ఉంటుంది, కొన్ని విషయాల్లోనే ఒక మంచి అనుభవం, జ్ఞానం ఉంటుంది. కానీ దేవుడు, ఆయన అనంత జ్ఞానం కలిగిన వాడు కనుక ఏ విషయమైనా, ఏ విభాగమైనా, ఫ్యామిలీ ప్రాబ్లం, పర్సనల్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం, లేకపోతే ఇంకా ఏ విషయంలో గైడెన్స్ కావాలన్నా దేవుని ఆలోచన మనం అడగగలిగితే అద్భుతమైన ఆశ్చర్యమైన ఆలోచన ఆయన చెప్పగలడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు అని యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువును గుర్చిన ప్రవచనాన్ని కూడా మనం చదువుతాం. ఆయన ఆలోచన కర్త, ద బెస్ట్ కౌన్సిల్ ఎవరు ఇవ్వగలరు అని ఆలోచిస్తే యేసయ్య మాత్రమే, దేవుడు మాత్రమే అద్భుతమైన ఆలోచనను మనకి ఇవ్వగలడు. ఆ తర్వాత దేవుడు చేసే పనులు ఎలా ఉంటాయి, ఆయన ఇచ్చే ఆలోచనలు ఏమో గొప్పవిగా ఉంటాయి అని చూసాం.
హీ ఈస్ గ్రేట్ ఇన్ కౌన్సిల్ అనే మాట చూసాం. రెండవదిగా క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు. దేవుడు చేసే పనులు ఎలా ఉంటాయి, దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి అంటే బలమైన కార్యాలుగా ఉంటాయి. హీ డస్ మైటీ థింగ్స్. ఆయన బలమైన దేవుడు కాబట్టి బలహీనమైన కార్యాలు ఏది చేయడు. వెన్ హీ డస్ సంథింగ్ హీ డస్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఏదైనా ఒక కార్యం చేశాడంటే సంపూర్తిగానే దేవుడు చేస్తాడు. ఒకవేళ ఆయన కార్యం చేశాడంటే దాన్ని మళ్ళీ రివర్స్ చేయగలిగిన అవకాశం ఉండదు. దేవుడు ఒక ద్వారం తెరిచాడంటే ఆ ద్వారాన్ని ఎవరు మూయలేరు. దేవుడు ఒకవేళ ఒక ద్వారం మూస్తే కూడా దాన్ని తెరవగలిగిన వారు ఎవరూ లేరని దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. సో ఆయన క్రియలు జరిగించుటలో ఆయన శక్తి సంపన్నుడు అనే మాట వాక్యంలో చూసిన. మూడవదిగా వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. ఈ వచనం చదివితే మాత్రం ఒక్క నిమిషం ఖచ్చితంగా ఆగాలండి. ఇక్కడ దేవుడు కన్నులారా చూస్తున్నాడండి. ఏం చూస్తున్నాడు కన్నులారా చూడండి, ఈ పెళ్ళిని కన్నులారా చూశానంటారు కుటుంబీకులు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల పెళ్ళిలను కన్నులారా చూసుకుంటారు. హ్యాపీగా కళ్ళారా చూసుకొని నేను చాలా సంతోషించానంటారు. దేవుడు కూడా కన్నులారా చూస్తాడంట. అంటే ఒక మాటలో చెప్పాలంటే కంటి రెప్ప వేయకుండా, అసలు మిస్ అవ్వకుండా ఒక్క మోమెంట్ కూడా కన్నులారా చూస్తాడు. ఏం చూస్తారు దేవుడు కన్నులారా, ఏంటి ఆయన జాగ్రత్తగా పరిశీలించేది గమనించేది అని ఆలోచిస్తే ప్రతి ఒక్కరి యొక్క మార్గములను ప్రవర్తనలను దేవుడు కన్నులారా చూస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు నన్ను కన్నులారా చూస్తున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఐ హ్యావ్ అ సీసీ కెమెరా ఓవర్ మీ ఎవ్రీవేర్ ఐ గో. నేను వెళ్ళే ప్రతి స్థలములో ఒక సీసీ కెమెరా పెట్టి నా ప్రతి అడుగు నా ప్రతి స్టెప్ ప్రతి మూమెంట్ ఎవరైనా కనుక ట్రేస్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో దేవుడు కూడా కన్నులారా మన మార్గాలను గమనిస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఏది మిస్ అవ్వడనమాట. కొంతసేపు వదిలేద్దాంలే, కొంతసేపు పట్టించుకోకుండా ఉందాంలే. భారతదేశంలో రాత్రి సమయంలో, అమెరికా దేశంలో మార్నింగ్ కాబట్టి, సో ఇండియాలో నైట్ టైం జరిగేవన్నీ నేను చూడకుండా ఏ దేశంలో మార్నింగ్ ఉంటుందో అప్పుడే గమనిస్తానని దేవుడు అనుకోడంట. ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్ టైం జోన్స్ ఉన్నాయండి, డిఫరెంట్ క్లాక్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎంత టైమో ఆస్ట్రేలియాలో డిఫరెంట్ టైమింగ్ ఉంటుంది. ఈవెన్ యుఎస్లో కూడా డిఫరెంట్ స్టేట్స్లో టైమింగ్ మారిపోతూ ఉంటుంది, కొన్ని గంటల తేడా ఉంటుంది. టైం మారచ్చు, టైం జోన్స్ మారచ్చు, ఖండాలు మారచ్చు. ఒకవేళ భారతదేశంలో సూర్యుడు ఉదయించినప్పుడు మరొక దేశంలో సూర్యుడు అస్తమించొచ్చేమో, కానీ అన్ని కాలాలలో అన్ని సమయాలలో దేవుడు మాత్రం అందరినీ గమనిస్తున్నాడు అనే విషయం మనం ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆది కాండంలో ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆమె ఒక దాసి, షీ వాజ్ అ సర్వెంట్ మేడ్. ఎవరికి దాసి అని ఆలోచిస్తే అబ్రహాము శారా వాళ్ళిద్దరికీ. యాక్చువల్గా శారాకు ఒక దాసిగా, అంటే ఆమెకు ఒక హెల్ప్ మేడ్గా ఈ ఐగుప్తీరాలైన హాగరు అనే ఆమె ఉంటుంది. ఈ హాగరును శారా ఏమనుకుంటుందంటే నా యజమానునికి ఇంకా పిల్లలు కలగడం లేదు కాబట్టి నా ద్వారా పిల్లలు కలగడానికి ఆలస్యం అవుతుంది కాబట్టి ఈ ఐగుప్తీయురాలైన ఈ దాసిని నా భర్తకి ఇవ్వడం ద్వారా ఒకవేళ బిడ్డలు కలిగితే అలా అయినా నా జీవితంలో ఉన్న కొరత తీరుతుంది కదా అని ఈవిడ ఓన్ ఐడియా, ఈవిడ ఓన్ నాలెడ్జ్, తనకున్న జ్ఞానంతో తన మనసుకు అనిపించినది అబ్రహాముకు శారా చెప్పినట్లుగా వాక్యంలో మనం గమనిస్తాం. కొన్నిసార్లు మనకి ఐడియాలు వస్తూ ఉంటాయండి. ఐడియాలు ఉపయోగపడే ఐడియాలు కాదు, కానీ నష్టం కొని తెచ్చే ఐడియాలు. అందుకని నేను ఇందాక వాక్యంలో చదివినట్లు ఆలోచన విషయంలో గొప్ప దేవుడు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆలోచన తీసుకొని అడుగులు వేస్తే మనకు శ్రేయస్కరం. శారా ఏం చేస్తుందంటే ఆదికాండం చూడండి 16వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఈ వాక్య భాగాన్ని మనం చూస్తాము. హాగరును అబ్రహాముకి ఇచ్చిన తర్వాత హాగరు గర్భవతి అవుతుంది, శారాకి ఇంకా పిల్లలు కలగరు. ఆ సమయంలో 4వ వచనం, అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను, అది తాను గర్భవతినైతేనని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయను. శారాకు లేని ఆశీర్వాదం హాగరుకు వచ్చింది, వెంటనే హాగరుకు గర్వం వచ్చింది. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఆశీర్వాదాన్ని బట్టి కృతజ్ఞత కలిగి
దీన మనసు కలిగి తగ్గింపు కలిగి ప్రభువును స్తుతించాల్సింది బదులు మనకున్న ఆశీర్వాదం ఇంకెవరికైనా లేకపోతే వారిని చూసి కొన్నిసార్లు గర్వించాలి అనే స్వభావం అపవాది తీసుకొస్తాడు. చూడు నువ్వు ఎంత ఆశీర్వదించబడ్డావు, చూడు నీకు ఇది ఉంది వాళ్ళకి లేదు అని కొన్నిసార్లు మనకున్న ఆశీర్వాదాలను బట్టి మనల్ని గర్వించేటట్లుగా అపవాది చేస్తూ ఉంటాడండి. గర్వము, ప్రైడ్ ఇస్ ద రూట్ ఆఫ్ ఆల్ సెన్స్ అని చెప్పుకోవచ్చు. అన్ని పాపాలకు ఒక మూల పాపంగా గర్వం ఉంది. ఎందుకంటే లూసిఫర్ కూడా గర్వంతోనే పరలోకం నుండి త్రోసివేయబడినట్లుగా మనం దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. లూసిఫర్ కూడా హృదయంలో గర్వించిందంట. అనుకుంది, నేను హృదయంలో గర్విస్తే ఎవరికి తెలుస్తుంది? కొన్నిసార్లు మన గర్వం బయటకు రాదు కానీ హృదయంలో వచ్చేస్తుంది కదండి. హృదయంలో గర్విస్తాం కొన్నిసార్లు, కానీ దేవుడు హృదయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడని మర్చిపోకూడదు. ప్రైడ్ కమ్స్ బిఫోర్ అ ఫాల్. పడిపోవడానికి ముందు, నాశనానికి ముందు గర్వము నడుచును. ఇప్పుడు హాగర్ ఎప్పుడైతే సారాకు లేని ఆశీర్వాదం తనకొచ్చింది అని గమనించిందో, హాగరు గర్వించడం ప్రారంభించిన తరువాత హాగరు ప్రవర్తన సారా పట్ల సరిగ్గా లేదు. సారాను తక్కువగా చూడడం ప్రారంభించింది, నీచమైనదిగా చూడడం ప్రారంభించినప్పుడు సారా చాలా బాధపడింది. సారాకు చాలా కోపం వచ్చింది. ఈ ఐగుప్తీయురాలైన హాగరు అనే దాసిని తన ఇంటిలో నుంచి పంపివేయాలి అనే ప్రయత్నం సారా చేయలేదు. కానీ చూడండి 5వ వచనం, అప్పుడు సారయ్య, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానిని అయితిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రహాముతో అనెను. సారా చాలా బాధపడుతుంటే అబ్రహాం అన్నాడు, ఇట్స్ టోటలీ యువర్ చాయిస్ సారా, నీకేమనిపిస్తే అది చేయి, ఈ దాసి నీ చేతిలో ఉంది, డూ వాట్ ఎవర్ యూ లైక్ అని చెప్పిన తర్వాత చూడండి 6వ వచనం, అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని సారయ్యతో చెప్పెను. సారయ్య దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని. ఆ రోజుల్లో కనబడుట లేదు అని ఒక నోటీస్ ఇవ్వడానికి కానీ ఒక ఎక్కడైనా అంటించడానికి పోస్టర్స్ అలాంటి ఫెసిలిటీ ఏమీ లేదండి. హాగరు ఇంటి నుంచి పారిపోయింది. సారా పెడుతున్న శ్రమలు తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోవడం ప్రారంభించింది. ఈ హాగర్ని ఎవరు గమనించట్లేదేమో, ఈ హాగర్కు వెనకాల ఎస్కాట్ ఎవరు లేరేమో, ఈ హాగర్ని గురించి పట్టించుకునే వాళ్ళు, హాగర్ని గమనించే వాళ్ళు ఎవరు లేరేమో, కానీ దేవుడు మాత్రం హాగరును చూసి దేవుడు హాగరుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవుని దూత 10వ వచనం, మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలులేనంతగా విస్తారమౌనని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను. హాగర్ అనుకుంది, నా ఇంటి యజమానుడు యజమానురాలు ఇప్పుడు వారి నుంచి నేను పారిపోతున్నాను, ఎటు వెళ్తున్నానో నాకే తెలీదు, ఎటు వెళ్తానో కూడా తెలీదు, ఐ డోంట్ నో ద డెస్టినేషన్, ఒక గమ్యస్థానం అని నేను ఏర్పాటు చేసుకొని వెళ్ళట్లేదు, నాకు బాధగా ఉంది, శ్రమ తట్టుకోలేకపోతున్నాను, పారిపోతున్నాను, నేనేమవుతానో, నా గర్భంలో ఉన్న బిడ్డ ఏమవుతాడో అని హాగర్ ఆలోచించుకోకుండా వెళ్ళిపోతుంది. కానీ హాగరు దేవుని సన్నిధిలో పెట్టిన మొరను మాత్రం దేవుడు విని వెంటనే దేవుడు దూతను పంపించాడండి హాగరుతో మాట్లాడడం కొరకు. ఒక దాసిని కూడా దేవుడు పట్టించుకుంటాడా? డస్ గాడ్ కేర్ అబౌట్ లోలీ పీపుల్? హాగరు ఇస్రాయేలీయురాలు కూడా కాదండి, ఐగుప్తీయురాలు, కన్యాస్త్రీ. ఒక మాటలో చెప్పాలంటే ఆమెకున్న పొజిషన్ అంత గొప్ప పొజిషన్, గొప్ప స్థానమేం కాదు. ఒక స్త్రీ ఒక దాసిగా ఉంది, ఐగుప్తీయురాలు, ఇంటి నుంచి పారిపోతుంది, గర్వంతో యజమానురాల్ని నీచంగా చూడడం వల్ల ఆమెకు వచ్చిన పనిష్మెంట్ అది. ఇప్పుడు వెళ్ళిపోతుంది, కానీ దేవునికి మొరపెట్టుకుందంట. వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు వెంటనే ఆయన దూతను హాగరు వద్దకు పంపించాడు. ఈ విషయాన్ని మనం చదువుతున్నప్పుడు మనకు ఒకటి అర్థమవ్వాలి, అదేంటంటే దేవుడు ప్రతి ఒక్కరి మార్గములను కన్నులారా చూస్తున్నాడు అనడానికి, ఈ ఐగుప్తీయురాలైన హాగరు జీవితంలో దేవుడు చూసి, ఆమె దుస్థితిని చూసి, ఆమె పెట్టిన మొరను విని ఆమె వద్దకు ఆయన దూతను పంపించడమే ఒక నిదర్శనంగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత హాగరు దేవునితో చెప్పిన మాట 13వ వచనం, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. దేవుడికి ఒక పేరు పెట్టిందండి. దేవునికి పేరు పెట్టిన మొట్టమొదటి వ్యక్తి అండి హాగరు. దేవునికి పేరు పెట్టింది, ఏం పేరు పెట్టిందంటే సరైన పేరే పెట్టింది.
నీవు చూచుచున్న దేవుడవయ్యా, నువ్వు చూసావయ్యా నన్ను. నన్ను ఎవరు చూస్తారని నేను అనుకోలేదు. దిక్కులేని దానిగా ఉన్నాను అనుకున్నాను, దేశం కాని దేశంలో ఉన్నాను అనుకున్నాను. యజమానురాలి యొక్క కోపానికి ఉగ్రతకు నేను పాత్రాలనే. నా స్థితి, నా గతి, నా బిడ్డ పరిస్థితి, నా భవిష్యత్తు ఏంటో తెలియని స్థితిలో నేను ఉన్నాను అనుకున్నాను. కానీ నన్ను నువ్వు చూసావయ్యా అని దేవునికి చూచుచున్న దేవుడవు అనే పేరు హాగరు పెట్టింది. రాత్రికాల సమయంలో బహుశా నువ్వు అనుకుంటున్నావేమో, డస్ ఎనీబడీ కేర్? కొన్నిసార్లు ఈ ఆలోచన వస్తూ ఉంటుంది, నేను ఎవరికి అవసరం లేదు, నేను ఎవరికి ఇంపార్టెంట్ కాదు, నన్ను ఎవరు పట్టించుకోరు, అసలు నా పట్ల ఎవరైనా నా కోసం ఆలోచించేవారు ఉన్నారా? డస్ ఎనీబడీ కేర్? కొన్నిసార్లు ఆ అరుపు మన లోపల నుంచి వస్తూ ఉంటుంది, బయటకు అరవకపోవచ్చు కానీ అసలు నన్ను గురించి ఎవరికైనా ఉందా పట్టింపు? నేను ఎవరికైనా విలువైన వ్యక్తినా? నా ఫీలింగ్స్ ఎవరికైనా అవసరమా? నేను ఏ పరిస్థితిలో ఉన్నానో అసలు ఎవరికైనా నేను ఒక లెక్కనా అని అనుకుంటుంటే, ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, నువ్వు అడుగుతున్న డజ్ ఎనీ వన్ కేర్ అనే ప్రశ్నకు దేవుడిస్తున్న జవాబు ఐ కేర్ ఫర్ యూ. హల్లెలూయా. నేను పట్టించుకుంటున్నా నిన్ను, ఎవరు పట్టించుకోవట్లేదేమో, నీ ప్రతి మార్గాన్ని నేను చూస్తున్నాను. మీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించిన. అసలు మనం ఎవరం అండి దేవుడు దూతలకు ఆజ్ఞాపించడానికి? దూతలు హెవెన్లీ బీయింగ్స్. దూతలు ఒక పనికిరాని వారు కాదు, హెవెన్లీ బీయింగ్స్ వారు. దేవుని సైన్యం ఒక మాటలో చెప్పాలంటే, మనమా, మన సంగతి ఏంటో మనకు తెలుసు, బలహీనులము, అపనమ్మకస్తులము, పాపం చూడగానే తోక ఆడించుకొని వెళ్ళిపోయే కుక్క పిల్లలా ఉంటుంది కొన్నిసార్లు మన పరిస్థితి. అప్పటిదాకా బాగానే ఉంటాం ఆదివారం మందిరంలో. వారం అలా గడుస్తున్న కొద్దీ లోకం చూడగానే, లోక ఆకర్షణలు చూడగానే వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. ఇంకా అసలు దేవుడు వాక్యం అన్నీ మర్చిపోతారు. మనం ఎలాంటి వాళ్ళం అంతా తెలుసు దేవునికి, కానీ ఆయన మనకిస్తున్న విలువ ఎంత గొప్పదో తెలుసా? ఆయన మనల్ని గూర్చి, నిన్ను గూర్చి, నన్ను గూర్చి ఆయన దూతలకు ఆజ్ఞాపించడంట. వారు మనల్ని మన మార్గాలలో కాపాడతారు. ఎంత ప్రేమ అండి దేవునికి మన పట్ల. దేవుని ప్రేమ నువ్వు అర్థం చేసుకున్నావా? దేవుని ప్రేమను నువ్వు ఒక్కసారి నిజంగా గ్రహించగలిగితే, ఇఫ్ యు గ్రాస్ప్, ఇఫ్ యు ట్రూలీ అండర్స్టాండ్ గాడ్స్ లవ్ ఫర్ యువర్ లైఫ్, నువ్వు ఆయన్ని ఎప్పుడు మోసం చేయవు, నువ్వు ఆయన్ని ఎప్పుడు విడిచిపెట్టలేవు, దేనికోసం కూడా నువ్వు దేవుణ్ణి అమ్మేయలేవు. 30 వెండి నాణాలకు ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభుని అమ్మేశాడంట. నిన్న రాత్రి జాన్ వెస్లీ గారు చెప్తూ 20 వెండి నాణాలకు యోసేపును అన్నలు అమ్మేశారు, ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకు యేసు ప్రభుని అమ్మారు. ఆ రోజుల్లో ఒకరోజు పనిచేస్తే 1 వెండి నాణం ఇచ్చేవారు, 1 దినం జీతం అనే మాట నిన్న రాత్రి చెప్పడం జరిగింది. అంటే ఒక నెల, ఒక మంత్లీ వేజ్, లేకపోతే ఒక మంత్లీ వచ్చే శాలరీ అంత విలువ కట్టాడనమాట. ఒక దాసునికి ఒక నెలకి వచ్చే జీతం ఎంతో. సృష్టికర్త, దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడు, మృతులను లేపినవాడు, బాగు చేసినవాడు, ఫ్రీగా వ్యాధులను స్వస్థపరిచాడు, పుట్టుకతో అవిటితనంతో, పుట్టుకతో భయంకరమైన స్థితిగతుల్లో ఉన్న వారందరినీ బాగు చేసిన యేసయ్యకు ఇస్కరియోతు యూదా కట్టిన విలువ ఏంటంటే 30 వెండి నాణాలు. ఈ రాత్రి ఒకసారి మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుంటే, అసలు దేవునికి నా జీవితంలో, నా హృదయంలో ఉన్న విలువ ఎంత? వాట్ ఈస్ ద వాల్యూ దట్ ఐ హ్యావ్ ఇన్ మై హార్ట్ ఫర్ గాడ్? దేవునికి నేను ఇచ్చే విలువ ఏంటి? కొంతమంది దేవునికి ఇచ్చే విలువ లీస్ట్ అన్నమాట. లాస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికే. ఏదైనా ఒక పని చేయబోయే ముందు ఫ్రెండ్స్ ఏమంటారు, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, అమ్మ ఏమంటుంది, నానేమంటాడు, అన్నీ ఆలోచిస్తారు. కానీ దేవుడు ఏమనుకుంటాడు అనే ఆలోచన అసలు రాదు. ఒకవేళ వచ్చినా లాస్ట్ వస్తుంది. అంటే అర్థం ఏంటంటే, దేవునికి మనం ఇచ్చే విలువ అంత నీచంగా ఉందన్నమాట. కానీ దేవుడు పరలోకపు రాజే, సర్వమును ఆయన పరిపాలిస్తున్న దేవుడు, ఏలుచున్న దేవుడు, ఆకాశము తన సింహాసనముగా, భూమి తన పాదపీఠంగా చేసుకున్న దేవుడు, ఐ కేర్ అబౌట్, నిన్ను పట్టించుకుంటా, నేను నిన్ను గూర్చి నా దూతలకు ఆజ్ఞాపించాను, వాళ్ళు కాపాడుతున్నారు నిన్ను, నా సైన్యాన్ని నీకు పెట్టాను కాపుదలగా, అండ్ ఐఎమ్ డూయింగ్ ఆల్ ఆఫ్ దట్ బికాజ్ ఐ లవ్ యూ. అదంతా ఎందుకు చేస్తున్నానంటే, నిన్ను నేను ప్రేమిస్తున్నానని దేవుడు చెప్తుంటే, కొన్నిసార్లు దేవునికి మనం ఇచ్చే స్థాయి, దేవునికి మనం ఇచ్చే విలువ చాలా 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 తక్కువగా ఉంటుంది. దేవుడు ఎంత బాధపడుతున్నాడో కొన్నిసార్లు మన ప్రవర్తన, మన ప్రవర్తన ఆయన్ని కొన్నిసార్లు చాలా బాధిస్తుందండి, చాలా డిసప్పాయింట్ చేస్తుంది. కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రులు డిసప్పాయింట్ చేస్తే గుండెలు బాధేసుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు. మా వాడు ఇలా చేస్తాడు అనుకోలేదమ్మా, కొంతమంది బాధపడుతూ ఉంటారు తల్లులు. మా అమ్మాయి నా గుండెల మీద తన్నిందమ్మా, కొంతమంది చెప్తుంటారు తల్లులు. వారి బాధ నిజమే.
పిల్లలు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని వమ్ము చేసి వారికి అవమానం తెచ్చే పనులు ఏమన్నా చేస్తే చాలా బాధపడుతుంటాం. మరి దేవుడికి మనం ఏం చేస్తున్నాం? దేవుని పట్ల మన వైఖరి ఎలా ఉంది? అన్నీ చూసుకుంటున్నాడే, అన్నీ గమనించుకుంటున్నాడే. వెన్ యూ క్రై అవుట్ టు హిమ్, నువ్వు ఏడ్చినప్పుడు మొరపెట్టుకున్నప్పుడు నేను ఉన్నానని వస్తున్నాడే, ఆయన పట్ల నీ వైఖరి ఏంటి? చాలాసార్లు మన జీవితంలో దేవుని వైపు చూడాల్సింది పోయి, దేవుడు మనల్ని చూస్తున్నాడని జ్ఞాపకం ఉంచుకోవాల్సింది పోయి మనం ఎవరిని చూస్తుంటామంటే, ఇది ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. 34:1-2 ఒకసారి చదువుకుందాం చూడండి. 34:1-2 నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి క్షమించను. 37:1-2 చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములను చేయువారిని చూచి మత్సర పడకము. దేవుడు మనల్ని చూస్తున్నాడు, ఆయన అంటున్నాడు నా తట్టు చూడండి, లుక్ అట్ మీ. నేను పైన ఉన్నాను, మీరు నా వైపు చూస్తే పైకి వెళ్తారు, మీరు కిందకు చూడొద్దు, మీరు పైనున్న వాటి మీద మనసు ఉంచండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ మన కన్నులు చాలాసార్లు ఎక్కడ ఉంటున్నాయంటే చెడ్డవారిని చూస్తున్నాం, దుష్కార్యములు చేయువారిని చూస్తున్నాం. అవునా కదా? కొంతమంది యంగ్ పీపుల్ చెల్లెమ్మలు నా దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటే ఏం చెప్తారంటే, ఒక బాధ, ఇంత పరిశుద్ధంగా బ్రతుకుతున్నానక్క, నాకు జాబ్ లేట్ అవుతుంది, లేకపోతే పెళ్ళి లేట్ అవుతుంది, పిచ్చి పిచ్చిగా తిరిగేవాళ్ళు, లోకంలో కలిసిపోయిన వాళ్ళు అందరూ బాగుపడిపోతున్నారక్క. నిజమే, కొన్నిసార్లు లోకం అంతటిని చూస్తుంటే నీకు అలాగే అనిపిస్తుంది. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినని భక్తుడు రాశాడంటే పైకెత్తాడు కళ్ళు. కానీ చాలాసార్లు మనం లోకంలో ఉన్నామని ఇటు అటు అటు యూ ట్రై టు లుక్ అరౌండ్, అందరిని చూస్తూ ఉంటాం. ఫైనలీ వచ్చే ఫీలింగ్ ఇదే. ఏం ఫీలింగ్ అంటే చెడ్డవారిని చూస్తే వ్యసనం వస్తుంది, బాగుపడిపోతున్నారు, చాలా మోసం చేస్తూ, అన్యాయం చేస్తూ, అక్రమం చేస్తూ, విలువ లేకుండా బ్రతుకుతూ వాళ్ళందరూ ఎంత బాగున్నారు అనిపిస్తుంది కొన్నిసార్లు. దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడద్దు. వాళ్ళకున్న ఆశీర్వాదాలన్నీ తాత్కాలికమైనవే. మేడలు, మిద్దులు, మిద్దలు, ఆస్తిపాస్తులు అన్నీ వదిలిపెట్టి ఒట్టి చేతులతో వెళ్ళిపోయేది ఎవరైనా. సో ఇక్కడ ఉన్న ఆశీర్వాదాలను చూసి, ఎవరిని చూసి ఏడవద్దు, బాధపడద్దు, వ్యసన పడద్దు. ఎందుకంటే 2 వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వాడిపోదురు. ఆశీర్వాదము శాశ్వతమైనది కాదు. ఏ ఆశీర్వాదాలు శాశ్వతమైనవి అంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ పర్మనెంట్, ఫిజికల్ బ్లెస్సింగ్స్ టెంపరరీ. కంటికి కనబడే ఆశీర్వాదాలు అన్నీ అశాశ్వతమైనవే. కంటికి కనబడని ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు తరగని నిధి లాంటివి, శాశ్వతము నిలిచేవి. ఆ ఆశీర్వాదాల కొరకు నువ్వు ప్రాకులాడే వ్యక్తిగా ఉంటే నీ కళ్ళు అసలు అటు ఇటు వెళ్ళవు, ఎటు వెళ్ళవు. యు డోంట్ లుక్ అరౌండ్, యు డోంట్ గెట్ డిస్కరేజ్డ్, యు డోంట్ ఫీల్ జెలస్, అసూయపడవు, దేవుని వైపుకు చూస్తావు. ఇంకొక మంచి వాగ్దానం ఉంది ఇక్కడ 4 యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వ్యసన పడుతూ కూర్చోవద్దు, దేవుని బట్టి సంతోషించంటే అర్థం ఏంటంటే రీఫోకస్ యువర్ అటెన్షన్. నువ్వు ఇప్పటివరకు అటు ఇటు చూస్తున్నావు, నీ కళ్ళు, నీ లెన్స్ ఒకసారి మళ్ళీ రీఫోకస్ చేయి దేవుని మీదకి. యెహోవాను బట్టి సంతోషించు, అప్పుడు ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. హల్లెలూయా. నా జీవితంలో నేను చెప్పగలనండి, దేవుని బట్టి ఆనందించడం నేర్చుకున్న తరువాత దేవుడు నాకు కావలసిన అవసరతలన్నీ ఆయన తీర్చడము ప్రారంభించాడు. అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలి, ఏడ్చుకుంటా, విసుక్కుంటా, సనుక్కుంటా, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి, నీకు లేని ఆశీర్వాదాలు ఎవరికున్నాయి వారిని చూసి వ్యసన పడుతూ టైం వేస్ట్ చేస్తే నీకు ఏమీ రాదు, ఏం సంపాదించుకోలేవు. సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, సమాధానం ఉండదు, నీకు నెమ్మది ఉండదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా నువ్వు నెమ్మది ఉంచలేవు. దేవుని బట్టి సంతోషించగలిగితే, యెహోవాను బట్టి సంతోషించగలిగితే ఆయన నీ హృదయవాంఛలు తీరుస్తాడు. రాత్రి కలిసి మెల్లు నా హృదయవాంఛలు ఎలా తీర్చబడతాయి? హౌ కెన్ మై హార్ట్స్ డిజైర్స్ బి సాటిస్ఫైడ్? నా హృదయవాంఛలు ఎవరు తీర్చగలరు, ఎలా తీర్చబడతాయి? నీవు అనుకుంటున్నట్లయితే చెడ్డవారిని, దుష్క్రియలు చేయవారిని చూసి వ్యసనం పడ్డం మానేసి దేవుని వైపు చూసి ఆయనను బట్టి సంతోషించి ఆనందించు, ఆయనని హృదయవాంఛలు తీరుస్తాడు. దేవుని వాగ్దానాల యొక్క నెరవేర్పు మన జీవితంలో పొందుకున్నట్లు దేవుడు తన సహాయమును మనకు దయచేయనుగాక. ఆమెన్.